హాయ్ గాయ్స్, దిస్ ఇస్ లక్ష్మీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లోనే, అండ్ మనతో పాటు ఒక గెస్ట్ కూడా ఉన్నారు. ఆ గెస్ట్ గురించి కూడా మీకు తర్వాత ఒక 2 మినిట్స్లో చెప్పేస్తాను. సో గెస్ట్ కావాలంటే మనకు ఇంకో సీట్ కావాలి కదా బైక్కి. సో నా బైక్ ఒకటే సీట్ ఉంది కదా నా బుల్లెట్కి, అందుకే నేను బైక్ చేంజ్ చేస్తాను. సో ఆ బైక్ వచ్చేసి చూపిస్తా, చూడండి. గెస్ట్ అని చెప్పాను కదా, సో గెస్ట్ ఎవరో కాదు, గెస్ట్ వచ్చేసి నా వైఫ్. ఓకే, సో చూద్దాం ఈమె రెడీ అయిందో లేదో. మరి లెట్స్ గో. మధు, అరి రెడీ? ఏంటి మధు ఈ డ్రెస్? మనం వెళ్ళేది ఫంక్షన్ కాదు, బయటికి అంటే ఫంక్షన్ ఉంటదా? బైక్ రైడ్ కి వెళ్దాం అన్నా మధు. వావ్, బైక్ రైడ్? మరి ఈ డ్రెస్ లో ఎలా వెళ్తాం? జస్ట్ గివ్ మీ 1 సెకండ్, ఐ యామ్ రెడీ. సో నా హెల్మెట్ మర్చిపోయాను. సో నా హెల్మెట్ తీసుకోవడానికి నా వైఫ్ వెళ్ళింది రైడ్ కోసం అని చెప్పి చంపేస్తుంది. సో అందుకని రైడ్ కి అయితే తీసుకెళ్తాను ఈరోజు. మరి ఎట్లుంటుందో చూద్దాం. ఓకే, ఏ వచ్చావా? ఓ, నీ ఎంటర్ చెప్తున్నా ఒక నిమిషం. సో షీఈస్ నన్ అదర్ దెన్ మై వైఫ్. వెల్కమ్ టు ద రైడ్ మధు. ఎలా ఉంది నా డ్రైవింగ్? సూపర్. అసలు అనుకోలేదు నడుతాను కానీ. చలో గాయస్, లెట్స్ కాంప్రమైజ్. అండ్ ఈరోజు మన రైడర్ తనే, చూద్దాం ఎలా నడుపుకో. సో ఈ బైక్ వచ్చేసి మా అల్లుంది. వినయ్, ఈ బైక్ అయితే ఇన్సూరెన్స్ ఉందనుకుంటా. ఇన్ కేస్ ఈ బండికి ఏమైనా అయితే నువ్వైతే మీ అత్తనే అడగాలి, నాకైతే సంబంధం లేదు. మధు కొంచెం స్లోగా చూసుకొని వెళ్ళు ప్లీజ్. ఎందుకు టెన్షన్ పడతావు, సైలెంట్ ఉండు. బండి నడిపే నువ్వు కదా, అందుకనే. కాదు, పెట్రోల్ అయిపోయి వస్తుంది. యా మధు, కొంచెం ముందుకెళ్ళినాక బంక్ ఉంది కదా, పోపిద్దాం. ఏ చూసుకో 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 చూసుకొని వెళ్ళు. అందుకే చూసుకొని పోవని చెప్తున్నా. బాగానే డ్రైవ్ చేస్తున్నావు, నాకే భయం వేస్తుంది, బట్ ఓకే. ఆ ముందు ఉందిలే, తీసుకుందాం. మొదొక ఫైనల్ అని చెప్పు. ఓకేనా? మనకు వచ్చేసి 1 hour 8 minutes చూపిస్తుంది. యా, నేను చెప్తాలే ఇంట్రో. ఓకే ఓకే, నువ్వు ఇంట్రో చెప్పు, నాకు డ్రైవింగ్ లో డిస్టర్బ్ అవుతుంది. ఫైన్ ఫైన్. సో గాయ్స్, ఈరోజు మన రైడ్ వచ్చేసి హైదరాబాద్ గండిపేట దగ్గర ఉన్న స్కై జోన్. సో స్కై జోన్ అయితే చాలా బాగుంటుందంట ప్లేస్. సో లెట్స్ సీ మరి. ఓకే మధు, కొంచెం చూసుకొని నడపవా ప్లీజ్. ఓకే, నేను హెల్మెట్ దీ వైజర్ వేసుకుంటున్నా. ఓకేనా, డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది అప్పుడు. ఏ మధు, ఆటో ఆటో కొంచెం స్లోగా వెళ్ళు. కూర్చో.
నాకు భయం వేస్తుంది. మదు మదు బస్సు లెఫ్ట్కి వస్తుంది. ఎప్పుడన్నా బస్సుకి లెఫ్ట్ సైడ్ నుంచి సైడ్ కొట్టదు, లెఫ్ట్ సైడ్ నుంచి తెలుసా, ఎందుకంటే బస్ స్టాప్స్ ఉంటాయి. చూద్దాం మధు, అది స్కై జోన్ అయిపోయిన తర్వాత ఓకేనా? అదు లెఫ్ట్కి వెళ్తున్నావు, సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ 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 మనం వయా ఆర్టీసీ నుంచి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళిపో. సో గాయ్స్ ఇప్పుడే మహిందీపట్నం దాటినాము. సో ఏంటి మనం స్లో అవుతున్నాం, ఒక్క నిమిషం ఓ చిన్న బ్రేక్. ఓకే కెన్ ఐ స్టాప్ హియర్? ఆప్కో ఆప్కో మరి ఇష్టం. మధు హెల్మెట్ ఇక్కడ పట్టుడు, హెల్మెట్. ఓకే దిగు. ఎలా పోస్తున్నావు? బ్లౌజెస్ జాకెట్, మై గాడ్ చాలా ఈజీ అనుకున్నా కదా రైడింగ్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అంటే చూసిన జాకెట్ వేసుకుంటే ఎట్లుందా? బాబోయ్ స్టార్ట్ అయిపోయినావా? మా సిటీ రైడ్ అట్లా ఉండదు. అదో హెల్మెట్ అసలు కదా. డెవలప్ అయిపోయింది చాలా అప్పటికి ఇప్పటికి చాలా. మనం రోడ్ టూ మచ్ ఉంది కాంత్ ముందు. ఇదంతా ఓషన్ పార్క్ రోడ్ ఐడియా ఉంది కదా నీకు. సో ఇక్కడ నుంచి సీదా వెళ్తే మనం గండిపోటి రోడ్ వెళ్తాం, అండ్ రైట్కి వెళ్తే ఓషన్ పార్క్ రోడ్. ఇది సో గాయ్స్ చూస్తున్నారు కదా, అదే స్కై జోన్. ఓకే ముందుకెళ్ళి రిటర్న్ చేసుకొని రావాలి. యా ఇదంతా కూడా గండిపేట్, లెఫ్ట్ సైడ్ అంతా కూడా గండిపేట్ మనకి. సో ఇదే స్కై జోన్. లోపలికి వెళ్ళాలా? వెళ్ళు మధు, ఏం కాదు. ఎక్కడ బైక్ పార్కింగ్, మళ్ళీ కార్సా అండి, బైక్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ బైక్స్ ఉన్నాయి మధు, అక్కడ పార్క్ చేసుకో లాస్ట్లో. ఓకే మనమే బైక్ పైన వచ్చినట్టున్నాం, అందరం కార్లో వచ్చారు అందరు. స్టాప్ ఇట్ యా. టూ మచ్ అయిపోయింది రైడింగ్, ట్రాఫిక్ ఎక్కువ కదా. సో గాయ్స్ వి ఆర్ రియల్లీ ఎక్సైటెడ్. సో స్కై జోన్లోకి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం ఓకేనా? కదా చెక్ఇన్ టూ పీపుల్ ఓకే వి విల్ గో అండ్ సీ. యా షూర్. కంప్లీట్ ప్యాకేజ్ అట్రాక్షన్స్ ఆర్ ఓకే. దోస్ అట్రాక్షన్స్ వి చార్జ్ ఫర్ 1 పర్సన్ ఫర్ 1 అవర్ ఫర్ ఎంట్రీ. ఓకే సో వాట్ ఎవర్ ఈవెన్ ఇఫ్ యు ప్లే ఆర్ నాట్ ఆల్సో వి నీడ్ టు పే 100,000 Gracias.
సో గాయ్స్ ఈ గేమ్ నేమ్ వచ్చేసి ఫ్రీ స్టైల్. ఓకే, మనం ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళి బ్యాక్ పడతాము. సో యూ కాల్ దిస్ యాజ్ ఫ్రీ స్టైల్ రైట్? యా సర్. కెన్ యూ షో మీ లైక్ హౌ యూ కెన్ యూజ్ ఇట్? ఓకే, థ్యాంక్ యూ. సో ఎలా జంప్ చేస్తూ వెళ్ళాలి. ఓఎంజి, వావ్ వావ్, ఆసమ్. థ్యాంక్ యూ. అసలు మీరు అంతలా ఉన్నారు కదా, ఎగరలేరేమో అనుకున్నా, బట్ యు డిడ్ వెరీ వెల్. వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇదైతే మారంబిట్ కదా. యా, సో ఇది వచ్చేసి గేమ్ మారంబిట్లా ఉంటుంది. ఇది ఎట్లా అంటే బాల్స్ ఉంటాయి కదా, ఈ బాల్స్ తోటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మనం ఈ దీంట్లో జంప్ చేస్తూ మారంబిట్ లాగా ఆడచ్చు అనమాట. సో దీని పేరు వచ్చేసి డాచ్ బాల్. ఓకే, హోప్ యూ కెన్ సీ ఓవర్ దేర్. యా, ఈ గేమ్స్ అని మాత్రం వారియర్ కోర్స్ గేమ్స్. సో చూడండి, క్రిడల్స్ అని చేసుకుంటూ ఇక లాస్ట్ వరకు రీచ్ కావాలి ఈ గేమ్. యా, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ రావచ్చా? చూసోడి, చూపిస్తాను బెటర్, కొంచెం ఒకసారి చేసి పెట్టు. ఓకే, ఆ రోప్ నుంచి ఈ రోప్ని పట్టుకొని హ్యాంగ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సారీ. యా, వా, సూపర్. స్టార్ట్ చేయ. సో ఇలా మనము ఒక్కొక్కటి పట్టుకుంటూ సెకండ్ స్టేజ్ కంప్లీట్ చేసుకోవాలి. అంత ఈజీ అయితే కాదు ఇది, నాకైతే అనిపిస్తుంది మనం అయితే చేయలేమని. లెట్స్ సీ. వావ్, అండ్ దిస్ ఇస్ ఫైనల్ స్టేజ్. కంచం తను మన కోసం చేసి చూపిస్తున్నాడు ఎలా చేయాలని. చాలా థ్యాంక్ యూ. హోమ్ జోన్ ఇది. యా, ఈ గేమ్ పేరు వచ్చేసి హోమ్ జోన్. నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్బాల్ కూడా ఉంది. సో మనం జంప్ చేసుకుంటూ వెళ్ళి, యా, అలా బాస్కెట్బాల్. సో లెట్స్ ట్రై. ఓకే, సో గైస్ పైకి వచ్చినాము. సో ఈ పైన అంతా కూడా కిడ్స్ గేమ్ ఉంది, ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. కాకపోతే మూసేసారు ఇప్పుడు అంతా చూస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా అన్నీ వాళ్ళే ఉన్నాయి గేమ్స్. గైస్ మనకి ఇక్కడ చిన్న షాపింగ్ కూడా ఉంది. సో యా, మీకు బ్యాక్ కెమెరాలు చూపిస్తాను. ఫైవ్ స్టోర్ అనమాట ఇది, 50% ఆఫ్ నడుస్తుంది. చిన్న షాపింగ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఆల్సో ఇది పార్టీ, బర్త్డే పార్టీస్ కానీ బ్యాచిలర్ పార్టీస్ కానీ, పార్టీ చెక్కింగ్ ఉంది కదా, సో ఏ పార్టీస్ అని ఇక్కడ చేసుకోవచ్చు. సారీ. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను మా వైఫ్ ఇప్పుడు వెళ్ళి రిజిస్టర్ చేసుకుని, మనకైతే ఇక్కడ వేరే సాక్స్ లాంటివి ఇస్తారు, కొంచెం గ్రిప్ లాంటి సాక్స్ ఇస్తారు. సో అవి వేసుకొని, అవి నేను మీకు చూపిస్తాను, అవి వేసుకొని మనం లోపలికి వెళ్ళి మనం స్టార్ట్ చేయొచ్చు గేమ్. ఓకేనా? లెట్స్ గెట్ రిజిస్టర్ హియర్. ఈ సాక్స్ వచ్చేసి స్కై సాక్స్, అండ్ ఇవి వేసుకొని మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఫ్రీగా ఇస్తున్నారు, బట్ నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఛార్జబుల్ ఉంటుంది. సో కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ వరకు ఉంటుంది నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, ఇది ఫీచర్ కదా, దీన్ని ఇంటికి తీసుకెళ్ళచ్చు, నెక్స్ట్ టైం వచ్చినా కూడా మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు స్టిక్కర్స్ చూసినారు కదా, ఈ స్టిక్కర్స్ వచ్చేసి మన టైమింగ్. సో 6:05కి మేము చెక్ఇన్ అయినాం ఆడదామని. సో 7:05కి మళ్ళీ చెక్అవుట్ అయిపోవాలి. ఓకేనా? సో ఇవి వచ్చేసి ఇక్కడ మనం స్టిక్ చేసుకోవాలి.
How is it? Come. Yeah, this is called Marambiti. Dutchi ball. Elpoto. అరే అలా కాదు మనం అందుకే మీరు అసలు జంజన్ చూపిస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది. రైట్ చూసా అని చెప్పి నేను పైక్ అంట జాగ్రత్త అయిపోతుంది వెయిట్ ఎక్కువ కొంచెం ముందుగా గైస్ లెట్స్ ట్రై బాస్కెట్బాల్ ఓవర్ యా ఓకే కంప్లీట్ జంపింగ్ గ్రౌండ్ ఉంటుంది లెట్స్ సీ Gente. Wow. Yeah. Done. సో గాయ్స్ ఇక్కడైతే మేము చికెన్ నగెట్స్ అండ్ గార్లిక్ బ్రెడ్ ట్రై చేస్తున్నాము. సో లెట్స్ సీ ఎట్లుంటుందో మరి. ఓకే ఇప్పుడే జస్ట్ అయిపోయింది, గేమ్ అయిపోయింది మాది. గేమ్ అయిపోయిన తర్వాత వచ్చి తింటున్నాం. సో ఇప్పుడే చికెన్ నగెట్స్ వచ్చాయి, టేస్ట్ చేద్దాం. గార్లిక్ వచ్చిందా? ఎలా మధు? బాగుందా? ఫ్రెష్ బ్రెడ్. తగ్గదా 60కి? 60యా? దట్స్ వాట్ ఐ 60కి ఏం చేస్తా ఇప్పుడు 50 దాకా బిల్ ట్రై 50 ఇక్కడ నుంచి కొట్టు తాగింది యా 50 గుడ్ షాట్ నెక్స్ట్ షాట్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ 70 కొట్టా ఓకే 1 అవర్ 40 యా డన్ అయిపోయింది లెట్స్ ట్రై దిస్ సూపర్ సూపర్ వా ఎల్లో సూపర్ స్టార్ట్ ఉన్న స్టెప్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. కమాన్ 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 వీడియో వస్తుంది, డోంట్ వరీ. గుడ్ ఎక్కి
దాట్స్ ఇట్ డన్ జంప్స్ ఎక్కడి నుంచి కమాన్ మధు దాట్స్ ఇట్ 1, 2 and 3 ఈ ట్రీట్లలో ఏదైనా ఒకటి మాత్రమే ట్రై చేయాలి సో మేము వచ్చేసి ఇది ట్రై చేస్తాం ఫస్ట్ నేను చూపిస్తున్నట్టుగా ఏ ఎంత స్లో వస్తుంది అది సూపర్ సో మధు హౌ ఇస్ కైజన్ ఆసమ్ మస్ట్ అండ్ షుడ్ కమ్ యా హైదరాబాద్ లో గండిపేట్ శ్రీరాంపల్లి కదా భయ్య ఏరియా పేరు ఏం పేరు శ్రీరామ్ లొకేషన్ ఏరియా పేరు శంకర్పల్లి రోడ్ కదా రైట్ సో గండిపేట్ శంకర్పల్లి రోడ్లో స్కై జోన్ ఉంది మస్ట్ అండ్ షుడ్ ట్రై 1500లో మనకు అన్నీ ఉంటాయి అండ్ 1000 రూపీస్ పెడితే మాత్రం ఓన్లీ 9 గేమ్స్ మీకు స్టార్టింగ్ చూపించా కదా అవి మాత్రమే ఉంటాయి సో కిడ్స్ని తీసుకొస్తే మాత్రం ఇంకా పిచ్చే ఏం చేస్తారు బట్ కిడ్స్తో వస్తే మాత్రం మీరు ఓన్లీ వీక్ డేస్ రండి ఫ్రైడే సాటర్డే సండే ఫుల్ టు పబ్లిక్ ఉంటుంది సో ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కాకపోతే కిడ్స్తో వస్తే మాత్రం వీక్ డేస్ ఇస్ ద బెస్ట్ స్పాట్ ఇంకా మీరు వీకెండ్స్ రావడం మాత్రం ఇట్స్ అప్ టు యూ ఓకే ఆసమ్ ప్లేస్ మస్ట్ కమ్ సో డన్ విత్ స్కై జోన్ ఓకే సో హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ ఓకే అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గంట బిల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి భయ్యా ఓకే సో దట్ అవర్ వీడియో యా నెక్స్ట్ వీడియో మేము ఏం పెట్టినా కానీ అది మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ కెన్ యూ కెన్ డైరెక్ట్లీ వ్యూ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సైనింగ్ ఆఫ్ లక్ష్మీకాంత్